హలో, గుడ్ మార్నింగ్. నేను మీ గణేష్ కళ్యాణ్, తెలంగాణ జన సైనికుడు. ఈరోజు ఎలక్షన్ లాస్ట్ డే, ఎలక్షన్ కంపెనీకి లాస్ట్ డే, సారీ. సో దయచేసి జన సైనికులు అందరూ అప్రమత్తంగా ఉండి ఇంకా మన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొందరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి పేరు సంపాదించుకొని ఈరోజు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాలని చూస్తున్నారు. సో వాళ్ళకి నేను అడిగేది కొన్ని అదేంటంటే, అలీ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే, నాకు కామెంట్ చేశాడని, దానికి నేను చాలా హర్ట్ అయినా, నాకు చాలా బాధ కలిగిందని చెప్పి. ఒకటి, అలీ గారు మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పినందుకే మీరు బాధపడితే, మీరు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడైన స్నేహితుల్లో మీరు ఒకరు. మీరు పవన్ కళ్యాణ్ గారిని కాదని వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇతర మీడియా కానీ ఇతరులు కానీ మీ ఫ్రెండే మిమ్మల్ని వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళాడని చెప్పి అడిగితే ఆయన ఎంత బాధపడి ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారు? రెండు, మీరు అంటున్నారు కదా మా ఫ్యామిలీ మెంబర్ని నేనేమన్నా టికెట్ ఇవ్వమని చెప్పానా అని చెప్పి, ఆయన పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం తెలిసిన మీరు ఎందుకు ఊహించలేకపోయారు? మీ మీద అభిమానంతో, మీ మీద ప్రేమతో మీ ఫ్యామిలీ మెంబర్ అయిన కయ్యూమ్ రిలేషన్, అంటే ఆయన సర్దా కూడా ఏమో ఇతడు మొత్తానికి, నాకు కూడా అంత ఐడియా లేదు. సో మీ మీద నమ్మకంతో ఇచ్చాడని చెప్పి అది అందరికి తెలిసిన విషయం, అది మీరు గ్రహించలేకపోయారు. రెండు, మీరు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను ఒక కురాన్ ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారికి, ఇండస్ట్రీలో ఎదిగాడు రాజకీయాల్లో కూడా ఎదగాలని చెప్పి మీరు మాట్లాడారే, మరి అదే కురాన్లో ఇట్లా కొంత ప్రజల దగ్గర నుంచి దోచుకున్న వాళ్ళకి, ప్రజలకు న్యాయం చేయకుండా అసెంబ్లీ నుంచి పారిపోయి ఇన్ని రోజులు ప్రజాధనాన్ని వేస్ట్ చేసినందుకు అసుంటి వాళ్ళకు సపోర్ట్ చేయొద్దని ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారా? లేదు. మీరు ఇంకేమంటున్నారంటే, 14 ఏండ్లు ఒకటే నెంబరు నా దగ్గర ఉంది, నాకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేయొచ్చు కదా అని. ఆయన వ్యక్తిత్వం మీకు తెలియదా అండి? ఇన్ని రోజులు లేరా అతనితో? అతని ఎటువంటి వ్యక్తితో మీకు తెలియదా? ఆయన ఎప్పుడన్నా, ఇప్పుడు పిఆర్పి అనేది అంత సొంత మనసులను, సొంత స్నేహితులను, వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి పెడితేనే పిఆర్పిని ఏం చేశారో మీకు తెలియదా? ఆయనతోటే ఉన్నారు కదా, ఎప్పుడు చర్చించుకోలేదా? తను ఇప్పుడు ఏమని, ఆల్రెడీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ మీ ఫ్యామిలీ మీ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ రోజు ఏడుస్తూనే ఉన్నారు. సో ఆయన ఎలా ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మని చెప్పగలడు? ఎప్పుడైనా గమనించారా మీరు? ఎలా చెప్పగలడు? మీ రిలేషన్ అని చెప్పి అతనికి టికెట్ ఇవ్వలేదా? పోనీ మీకు వైసీపీ వాళ్ళు ఏమని ఇచ్చారా? మీరు వైసీపీలోకి చేరకముందు పవన్ కళ్యాణ్ గారిని కలిసి, అటు చంద్రబాబుని కలిసి, ఇటు జగన్ని కలిసి మీడియా ముందు వచ్చి ఏం చెప్పారండి? నాకు ఏ పార్టీ అయినా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తేనే జాయిన్ అవుతా అని చెప్పి. సో ఇంత స్వార్థం మీ మనసులో పెట్టుకున్నాక మీకు టికెట్ ఎలా ఇస్తాడండి పవన్ కళ్యాణ్? పిలిచి మరీ ఎలా కూర్చోబెడతాడు అక్కడ జనసేనలో చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు మీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉన్నతంగా ఆలోచించి చిన్న చిన్న ఉద్యోగులకు, చిన్న చిన్న రైతు కుటుంబాల్లోకి లో నుంచి యువకులను తీసుకొచ్చి వాళ్ళకి సీట్లు ఇస్తున్నాడంటే అది ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో మీకు అర్థం కావట్లేదా? మాకే మేము ఓన్లీ ఏదో చిన్న ఫ్యాన్స్ అండి, మాకు ఎప్పుడు ఆయనతోటి ఫోటోలు తీసుకోవాలి, సెల్ఫీలు తీసుకోవాలనే ఉద్దేశమే తప్ప మీలా అయితే ఇంటికి వెళ్ళే అంత చనువు అయితే మాకుండదు. మేమే ఇంత అనం తాపత్రపడుతుంటే ఇంకా మీరు అతనితో ఉండి ఆయన పేరు చెప్పుకొని ఎన్నోసార్లు చెప్పారు, మీ నోటి నుంచే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో లేనని. అది మీ మనస్సాక్షి కూడా తెలుసు.
అయినా మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ నాకేమన్నా డబ్బు సహాయం చేశాడా, ధనం సహాయం చేశాడా, సినిమా లేకుండా ఇప్పించాడా? ఆయన పేరు చెప్తే చాలండి, ఆయన పేరు చెప్పుకుంటేనే కొన్ని వేల డబ్బులు ఇచ్చినట్టు. ఎన్నో సినిమాలు అతని పేరు చెప్పుకొనే హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అది మీకు కూడా, మీ మనస్సాక్షికి కూడా తెలుసు. సో ఆలీ గారు, మీరు చెప్పేది ఏంటో సూటిగా చెప్పండి. మీకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వలేదని చెప్పి జనసేనలోకి రాలేదని చెప్పండి. కానీ మీలాంటి స్వార్థ పరులను ఆయన దగ్గరికి తీయడానికి మాకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఫ్రెండ్షిప్ వేరు, ఈ రాజకీయం వేరు. రాజకీయాల్లో ఆయన మార్పు తేవాలని చెప్పి ఆలోచిస్తుండ్రు. ఆ మార్పు కోసం స్వార్థ పరులను అస్సలే సపోర్ట్ చేయలేడు. అందుకే మీకు సీట్ ఇవ్వలేడు. సో దయచేసి గమనించండి. ఇంకోటి, మీరు అంటారు కదా నా మీద కామెంట్ చేశాను, మీ మీద ఏం కామెంట్ చేయలేడు. కావాలంటే ఆ ఆడియో మళ్ళీ వినండి, ఆ వీడియో ఉంది చూడండి. చెప్పిందల్లా ఒకటే, నా ఫ్రెండ్ అయి ఉండి నేను ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి నేను సీట్ ఇస్తే ఆయన పోయి వైసీపీ తరఫున మాట్లాడుతుండు అని చెప్పారు. ఎవరైనా అని, ఇప్పుడు నా ఫ్రెండ్ అయినా అని నన్ను కాదని వేరే వాళ్ళ దగ్గరికి పోతే వేరేవాడు అడిగితే నేను కూడా సమాధానం చెప్పుకోవాలి కదా, అవునా కాదా? నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి, జీవిత రాజశేఖర్ వీళ్ళు ఎన్నో సమయంలో, ఎన్నో అంటే ఎన్ని సమయాల్లో తెలియదు, వీళ్ళు ప్రాబ్లంలు ఉన్నప్పుడు వీళ్ళు మొట్టమొదటి తొక్కే గడప మెగా ఫ్యామిలీ. చిరంజీవి గారు కూడా వీళ్ళ అమ్మాయికి మెడికల్ సీట్ కావాలన్నా కానీ ఇంకెన్నోసార్లు ఆదుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, పీఆర్పి టైంలో అట్లా ఆయనను బ్లేమ్ చేశారు. తర్వాత ఏమైంది, మళ్ళీ వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గరనే చేరారా లేదా? ఇప్పుడు అంతకుముందు ఎందుకు, మొన్న మా ఎలక్షన్ అప్పుడు నాగబాబు గారు వీళ్ళ మీద నమ్మకంతో వీళ్ళకి ఏదో చెయ్యాలని చెప్పి సపోర్ట్ చేసి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వచ్చి వాళ్ళ మీదనే రాళ్ళేస్తారు. సో మీరందరూ ఒకటే గమనించాలి, ఏంటిదంటే ఇప్పుడు మీరందరూ మీరంటే అందరు సినిమా వల్ల చెప్పట్లేదు, కొంతమంది మీలాంటి వాళ్ళు ఒకటి గమనించుకోవాలి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని, మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని, పప్పం గడుపుకొని ఈరోజు మీరు ఎలక్షన్ టైంలో మీరు ఎంత ముట్టిందని అడగను. కానీ మీరు వచ్చి ఇలా బురద చల్లడం, ఇది ఎంతవరకు న్యాయంగా మీకు అనిపిస్తుందో మీరైతే ఒకసారి మీ మనస్సాక్షికి పరీక్షించుకోవాలి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు అంటున్నారు కదా మేమేం అతన్ని అడగలేదు, ఆయన పేరు చెప్పుకొని బతకట్లేదు, ఇంకా ఫ్యూచర్ మస్తుందండి. ఇప్పుడు ఇన్ని రోజులు పేరు చెప్పుకోలేదు, ఇప్పుడు మేము మర్చిపోతామా? మీ అందరినీ, ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకుంటాం, మనసులో పెట్టుకొని ఖచ్చితంగా మీరు అంటారు కదా గుర్తుంచుకుంటాం మీ అందరినీ. ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తున్నారో, ఎవరెవరైతే ఇప్పుడు సపోర్ట్ ఇన్రోల్ అతని పేరు వాడుకొని మరి ఇప్పుడు వచ్చి రాళ్ళేస్తున్నారు, ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటాం. అర్థమవుతుందా? మా మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని బతికి ఇప్పుడేమో వాళ్ళ మీద రాళ్ళేయాలని చెప్తున్నారు, మేము ఎవరిని వదిలిపెట్టమండి. ఇదైతే గుర్తుంచుకోండి, మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎవరిని వదిలిపెట్టం. మీరు చేసే కామెంట్లు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కాదు, అక్కడ కొన్ని లక్షల మంది భవిష్యత్తు మీద దెబ్బ కొడతాయని ఒక్కసారి గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రతి చిన్న కామెంట్ కూడా కొన్ని లక్షల మంది మనసుల మీద దెబ్బ కొడుతున్నారు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. నేను ఈ విషయంగా కొంతమందికి అయితే ధన్యవాదాలు చెప్తాను, ఎందుకంటే ఏదో గబ్బర్ సినిమాలో చిన్న రోల్ ఇచ్చారని గబ్బర్ గ్యాంగ్ రాత్రింపవళ్ళు కష్టపడుతున్నారు. ఇంకా జబర్దస్త్ టీమ్, శీను గారు కావచ్చు, సుధీర్ గారు కావచ్చు, ఇంకా తాగుబోతు రమేష్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏదో చిన్న చిన్న సహాయం పొందినందుకే రాత్రనక పగలనక జనసేన కోసం ప్రతి క్షణం పాటు పడుతున్నారు, వాళ్ళందరికీ నా సలాం. మీలాంటి వాళ్ళని కూడా గుర్తుంచుకున్నాం, ఖచ్చితంగా మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం మేము. ఇప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ప్రతి ఒక్కరిని ఇప్పుడు మా మీద రాళ్ళేసే వాళ్ళని, మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం. మేము సపోర్ట్ చేయలేమని చెప్పారు కదా మీరు, మా చెయ్యకుంటే ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తాం మేము, ఖచ్చితంగా చూపిస్తామండి. ప్రతి జన సైనికుడు, ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానిని మీరు దెబ్బ కొడుతున్నారు. మేము మార్పు అనేది రాజకీయాల్లో రావాలి, కొంతమంది తలరాతలు మారిపోవాలి, కొన్ని కుటుంబాలు కాక సామాన్య ప్రజలకు
ప్రజలకు నాయకత్వం నుంచి పుట్టుక రావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి మంచి మంచి మనసుతోటి రాజకీయాల్లోకి వచ్చి ఏదో మార్పు సాధించాలని కోరుకుంటున్నాను. కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది ఎంత దిగజారిపోయి మరీ బిహేవ్ చేస్తున్నారంటే అది ప్రపంచం మొత్తం గమనిస్తూనే ఉందండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా గుర్తు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటాం. మీరు అంటున్నారే కదా ఏం సహాయం పొందాం ఏంటి అని, అది కూడా తెలుస్తుందిలేండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఏం పోయినసారి పిఆర్పి సమయంలో జీవిత రాజశేఖర్ గారికి గుర్తుండే ఉంటుంది ఇప్పటికీ వాళ్ళ లైఫ్, కానీ ఇప్పుడు అదే రిపీట్ అవుతా అనుకుంటారేమో. కానీ ఇన్ని రోజులు వేరు కానీ ఇప్పుడు వేరు. ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం, ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటాం. జన సైనికులకు నేను చెప్తే ఒకటే, ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారని ముందే ఉంచాం. ప్రతి ఒక్కడు మనల్ని వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు, మన నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవాలి. ఇంకా ముందు ముందు ఇంకా మన సపోర్ట్ అనేది వీళ్ళకి లేకుండా చేయాలి. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు అనుకుంటారేమో ఈ వారం 10 రోజుల లోపల మర్చిపోతారని కాదు, కానీ వీళ్ళు చెప్పే ప్రతి మాట మా గుండెలో నిలిచిపోతుంది. సో అప్పుడు ఉంటుంది వీళ్ళకి ఒక్కొక్కరికి. ఈరోజు లాస్ట్ కంపెయిన్ డే. సో దయచేసి ప్రతి ఒక్క జన సైనికుడు ఇంటింటికి వెళ్ళండి. ఇంటింటికి వెళ్ళి మన జనసేన మేనిఫెస్టో చాలా బాగుంది, ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి మరీ ఇంటింటికి తీసుకెళ్ళండి. ఈ ఒక్కరోజే మనకు ఛాన్స్ ఉంది. తర్వాత ఈ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టడానికి డబ్బులు పంపిణీ చాలా జరుగుతుంది, చాలా అంటే చాలా జరుగుతుంది. ఇలాంటివి అడ్డుకట్ట వేయడానికి ప్రతి జన సైనికుడు నడుము బిగించండి. మీ ఏరియాలో ఉన్న గ్రూపులు అందరినీ, ఆ గ్రూప్ ప్రతి ఒక్క గ్రూప్ వాళ్ళని, ప్రతి గ్రూప్ని గ్రూప్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఎవడైతే డబ్బులు పంచుతాడో వాడికి మాత్రం చుక్కలు చూపించాలి ఒక్కొక్క నా కొడుకుకి. సరే అండి, నేను మీ గణేష్ కళ్యాణ్. జై హింద్, జై జనసేన. సైనింగ్ ఆఫ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.